తిరుమల కొండ కిటకిటలాడుతోంది। వరుసగా సెలవులు రావడంతో తమిళుల పెరటాసి మాసం ఉండడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు। నిన్నొక్క రోజు 88623 మంది శ్రీవారిని దర్శించుకున్నారు। మరోవైపు భక్తుల రద్దీని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్్ రెడ్డి పరిశీలించారు। తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది। వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్ లో భక్తులు ఉన్నారు। భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది। మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా ఇవాళ కూడా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసింది టీటీడీ। నిన్న ఒక్కరోజే 88623 మంది వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నారు। 43,934 మంది తలనీలాలు సమర్పించారు। రికార్డు స్థాయిలో 4.67 కోట్ల ఆదాయం వచ్చింది। తిరుమలలో భక్తుల రద్దీని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్్ రెడ్డి పరిశీలించారు। శిలాతోరణం వెలుపల క్యూ లైన్లను టీటీడీ చైర్మన్ కరుణాకర్్ రెడ్డి పరిశీలించారు। భక్తులకు అందుతున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు। పెరటాసి మాసం కారణంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తారని తెలిపారు। నడకదారిలో చిరుతర సంచారం తగ్గుముఖం పట్టడంతో ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలపై ఉన్న ఆంక్షలు సడలించామన్నారు। తిరుమలలో ఈ నెల 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి। 14న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది। 19న గరుడ వాహన సేవ, 22న స్వర్ణరథం ఊరేగింపు జరగనుంది। 23న చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి।